హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హేమాస్ ఎవ్రీథింగ్ హోమ్ మేడ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇదేంటో చెప్పండి. ఎస్ ఎస్, మిస్ గెస్ చేసింది కరెక్టే. ఫిష్ కర్రీ బాగుంది కదా చూడ్డానికి? చూడ్డానికే కాదు, టేస్ట్, స్మెల్ అన్నీ అదిరిపోయాయి. ఫిష్ కర్రీ అంటే అందులో పడాల్సిన అన్నీ పడితేనే కదా వీధి చివరి వరకు స్మెల్ వెళ్తుంది. మన వీధిలో వాళ్ళందరూ మన ఇంటికి భోజనంకి రావాలి. కారం, సరిపడా మసాలా, ఆయిల్ అన్నీ పడితేనే కదా దాని టేస్ట్. ఓకే, ఇది వంజరం ఫిష్ అండి. ఇక్కడ నాకు 6 పీసెస్ వచ్చాయి. అందులో కావాల్సినవి మసాలా, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, వెల్లుల్లిపాయ, చెక్క, మొగ్గ, ఇలాచి. ధనియాలు 2 స్పూన్స్, జీలకర్ర 2 స్పూన్స్, ధనియాలు 3 స్పూన్స్, గసగసాలు 2 స్పూన్స్ తీసుకున్నాను. ఓకే, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, నెక్స్ట్ తీసుకున్న మసాలా అన్నీ ఒకసారి డ్రై రోస్ట్ చేసుకోండి. లవంగాలు 6 తీసుకున్నాను. చెక్క 1 ఇంచ్, వెల్లుల్లిపాయలు 5 to 6 తీసుకోండి. నెక్స్ట్ కారం, ఉప్పు, పసుపు. కారం నేను ఇక్కడ 3 స్పూన్స్ తీసుకున్నాను. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు, పసుపు కొద్దిగా. ఇవన్నీ బాగా ఫిష్కి పట్టించేయండి. ఓకే, నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న మసాలా కూడా మిక్సీ పట్టేయండి. మిక్సీ పట్టేసి మసాలా కూడా ఫిష్కి పట్టించేసి ఉంచుకోండి. ఫస్ట్ ఫిష్ తెచ్చిన వెంటనే క్లీన్ చేసుకొని ఇవన్నీ పట్టించేసి ఉంచుకొని కాసేపు ఉండి అప్పుడు కుక్ చేసుకుంటే దానికి మసాలా, కారం, ఉప్పు అన్నీ పడతాయి కాబట్టి ఫిష్ టేస్ట్ వస్తుంది. తర్వాత మీరు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 3 to 4 స్పూన్స్, ఫిష్ కర్రీ కాబట్టి నాన్ వెజ్ దేనికైనా కొద్దిగా ఆయిల్ పడుతుంది. సో ఆనియన్స్ వేసి బాగా వేగిన తర్వాత మసాలా, ఉప్పు, కారం, పసుపు పట్టించిన ముక్కలన్నీ జాగ్రత్తగా పెట్టేసుకోండి. నేను ఇక్కడ 6 పీసెస్ అని నేను కొద్దిగా చిన్నదే తీసుకున్నాను. ఇంకా ఎక్కువ పీసెస్ ఉంటే కొద్దిగా పెద్దదైతే మనం వండుకునే పాత్ర పెద్దగా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఫిష్ విడిపోతాయి. సో విడిపోకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇంకా పెద్దదైతే నేను కొద్దిగా పెద్ద గిన్నె పెడదాం అనుకున్నాను. ఓకే, ఒకసారి తిరిగేసిన తర్వాత ఇంకా కదపొద్దు, స్పూన్ పెట్టకుండా మెల్లగా జస్ట్ ఎక్కువ దాన్ని కలుపుకుందా. దాన్ని కొద్దిగా అలా కుదపండి. ఓకే, నాకు కారం సరిపోయినట్టు అనిపించలేదు, అందుకు ఇంకొక స్పూన్ వేసాను. అంటే టోటల్ 4 స్పూన్స్ కారం. ఓకే, కాసేపు మూత పెట్టించండి. టేస్ట్ అయితే బాగుంది. కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకోండి. ఓకే, ఆల్మోస్ట్ డన్, ఎగిరిపోయింది. ఇంక ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 మినిట్స్ మీరు మూత పెట్టి ఉంచుకుంటే అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఉంచుకోండి. ఓకే, ఇంకా ఫైనల్గా డిష్ అవుట్ చేసుకోవడమే. ఇలాగా అన్నం పెట్టుకొని వేడివేడి చేపల కూర వేసుకొని తింటుంటే ఓకే. ఇంకా నేను చెప్పను, ఇప్పుడే మీకు తినాలనిపిస్తుంది అని నాకు అర్థమైంది. ఓకేనండి, ఎంజాయ్ చేయండి టేస్ట్ని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్. బాయ్.